వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ దునియా. సో ఇప్పటికే అందరూ పార్ట్ వన్ చూసేసి ఉంటారు. ఇది పార్ట్ టూ. నేను ఇండియాకి వెళ్తున్నట్టు ఎవరికి చెప్పలేదు. సో అందరిది రియాక్షన్స్ నేను వీడియో తీశాను. సో మా అక్కది, మమ్మీ డాడీది అండ్ రిలేటివ్స్ది అందరిది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ వీడియోలో మ్యూజిక్ పెట్టట్లేదు మోస్ట్లీ, ఎందుకంటే మా ఒరిజినల్ వాయిస్, మా ఎమోషన్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలని చెప్పి అర్థం రాగానే పెడుతున్నాను. సో చూసి అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను, ఎందుకంటే మేము ఎన్నిసార్లు చూసినా నా కళ్ళలోంచి అయితే నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఇంకెందుకు లేదు, మొత్తం వీడియో చూసేయండి అండ్ పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేయండి. నిజమే, కలగాలు. ప్రియమ్మ అయితే చాలాసేపు అది కళ అనే అనుకునింది, పాపం అది బయటకు రావడానికి చాలాసేపు పట్టింది ఇది కళ కాదు అనేసి. అండ్ ఇద్దరం చాలా ఎమోషన్ అయిపోయామన్నమాట. అసలు ఎట్లా అంటే అట్లా, ఒక్కరు కూడా ఒక్క నిమిషం కూడా నేను అనుకున్నాను నవీన్ 10 డే అంటే, నేను ఫస్ట్ నేను వీళ్ళ ఫ్రెండ్ ప్రియా వస్తుందని చెప్పింది చూడు, అప్పుడే నేను ఒక 2 డేస్ తర్వాత అనుకున్నా. నాకు ఎందుకు ఎక్కడో తట్టింది మైండ్లో, నాకు కొన్ని 6 సెన్స్ పనిచేస్తుంది అనమాట. పనిచేసినప్పుడు ఈ పిల్లే వస్తుంది, నాకు ఎందుకు అనిపిస్తుంది బన్నీ వస్తుంది బన్నీ వస్తుంది అని మా మమ్మీకి కూడా చెప్పా. మా అబ్బాయి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుందేమో మా మనల్ని, అబ్బాయి వస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుందో మనసు అంటే, ఏం రాదు అబ్బాయి ఎందుకు వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ ప్రియానే వస్తుంటది అని చెప్పింది మా మమ్మీ కూడా. ఫైనల్లీ ఇంటూరియర్ సిస్టర్స్ ఆర్ హియర్. ఐఎమ్ ఆల్రెడీ మిస్సింగ్ హిమ్. దగ్గరండి నలుగురు, బాయ్ బాయ్. హే బన్నీ, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మిక్స్ ద ఫీలింగ్, ఎక్సైటెడ్, హ్యాపీ, సాడ్, ఎవ్రీథింగ్. రేపు మమ్మీ చూడంగానే నాకు అసలు మమ్మీ ఎక్స్ప్రెషన్ తలుచుకుంటేనే అమ్మో చాలా హార్ట్ అంతా చాలా వెయిట్గా ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు, ఎందుకంటే బన్నీ కంటే నాకు తెలుసు వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళని దగ్గర నుండి చూశాను, ఎన్నిసార్లు అనుకున్నామో మేము బన్నీకి చెప్పకుండా, బన్నీకి చెప్పకుండా మళ్ళీ బన్నీ బాధపడుతుందని. సో నాకు తెలుసు అనమాట వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, నన్ను ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బన్నీ కూడా ఆల్మోస్ట్ తను అయితే ఖచ్చితంగా గెస్ చేస్తుంది, బికాస్ షీ నో దెమ్ కాబట్టి. సో యా, లెట్స్ వెయిట్ అండ్ సీ. మోర్ ఐ థింక్ సో లెస్ దాన్ 24 అవర్స్, ఇప్పుడు 24 అవర్స్ ఏంటి, లెస్ దాన్ 12-13 అవర్స్ అనమాట. మేము ఆల్రెడీ 11:30 12 అయిపోయింది టైం, ఇప్పుడు మా ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు.
8:30 మాక్సిమం దిగేస్తాం. సో వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. లేదు ఫస్ట్ చెకింగ్ లేదు ఫస్ట్ చెకింగ్ అన్నమాట. డాడీ వాళ్ళ కింద ఉన్నారా, కిందే ఉందా డాడీ వాళ్ళ కింద ఉన్నారా లేదా ఎక్కడ ఉన్నారా అని చెప్పి ఫస్ట్ చెకింగ్ అన్నమాట. మేము రామా లేరు, లిఫ్ట్ కిందే ఉంది. మాస్క్ ది మాస్క్ మర్చిపోదాం అడవి మైలు మైలు మైలు. అమ్మో చాలా అంటే చాలా భయం వేస్తుంది, చాలా. మై హార్ట్ ఇస్ సో హెవీ. ఓట్లో ఓకే ఓకే. నేను నేను ఇంట్లోకి వెళ్ళాను, నేను ఇంట్లోకి వెళ్ళంగానే వచ్చేసాను. నువ్వు పైకి మిద్ది పైకి వెళ్ళిపో. నెల్లి నెల్లి మమ్మీగా వేస్తా వెళ్ళాం కానీ లేదు. మమ్మీ వారిని గౌరవిస్తాను బయటకు రాదు. నెల్లి మమ్మీ వారితో మాట్లాడుతూ ఉంటా. అప్పుడు నువ్వు అది తీసుకెళ్తాను కదా, ఫోన్ చెప్పి ప్రతి చెప్పాను. మెయిన్ డోర్ వేయద్దు, నేను ఇక్కడే ఉంటాను లోపలికి. లోపలికి కానీ డాడీ వాళ్ళని తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే వాళ్ళు డౌట్ వస్తుంది. వెళ్ళంగానే తీసుకెళ్తాను. సరే మెయిన్ డోర్ నుంచి వస్తాను. సరే ప్లీజ్ ప్లీజ్ వెళ్ళంగానే వాళ్ళిద్దరు సోఫాలో కూర్చోబెట్టు, మెయిన్ డోర్ వేసేసాయి. ముందా అని గట్టిగా వెళ్ళి వస్తాను. ఇచ్చుకిచ్చాడు ఇచ్చుకిచ్చాడు ఆయన ఇచ్చుకిచ్చాడు ఇచ్చుకిస్తాడు దొంగ. అయ్యా ఈ వర్డ్ అయితే తీసేస్తానమ్మా నేను. ఇట్లా మున్నా పక్కన వాడే వస్తాడు మున్నా. దూరంగా వెళ్ళండి కొంచెం. మా డాడీ ఆల్రెడీ ఎమోషనల్ అయిపోయాడు. మేమంటే బయట పడుతున్నాం బట్ మా డాడీ పడలేకపోతున్నాడు, అంతే తేడా. ఒక్క అయ్యా అదే క్వశ్చన్ నేను అడిగితే ఒక్కదాన్ని పెట్టొచ్చామంటే ఫ్లైట్ లో వచ్చానని చెప్పింది ఆవిడ. కాదు మమ్మీ, మేము ట్రైన్లో ఆటోలు అంతా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా పక్కన వాళ్ళు ఇలా
ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు, తను యుఎస్ నుంచి వస్తున్నా, ఎన్ని ఇళ్ళు అయిందా వన్ ఇయర్, వన్ ఇయర్ కి ఇంత ఎక్సైట్మెంట్ అమ్మ అంటున్నారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్, థ్యాంక్ యూ మా కూతురు పంపించినందుకు. ఓ అందుకనా ఛార్జింగ్ అయిపోయిందని నేను డాడీ దాంట్లో నుంచి చేశాను. థ్యాంక్ యూ. ఓకే నువ్వు నువ్వు రాలేదని ఎంత ఫీల్ అయ్యాను నేనైతే, నువ్వు వచ్చావు అనుకుంటున్నా నేను. నేను బుధవారం వస్తాడు, బుధవారం వస్తాడు వస్తున్నావు అనుకున్నాను అనుకోని పిల్లోడు వచ్చాడు, నాకు తెలుసు పిల్లోడు వచ్చాడని. మా అమ్మ డోర్ దగ్గరికి వెళ్ళగానే బన్నీ రాగానే మమ్మీ షాక్. పెడతాంలే మీ అంకుల్ కళ్ళలోంచి నీళ్ళు చూసే. ఏ బన్నీ ఎవరిల్లు? వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు బన్నీ వస్తుందని. అసలు లేరనుకుంటా. దిస్ ఈస్ హౌ వి టాక్ ఇంతకుముందు అందరం ఉన్నప్పుడు. నలుగురం ఒక దగ్గర కూర్చొని నలుగురం బాతకాని వేసేవాళ్ళం అనమాట. ఇలాగే పార్ట్ 3 కూడా అప్లోడ్ చేస్తాం. మొత్తం వీడియో మాకు చాలా సేపు వచ్చిందనమాట, లైక్ 30 మినిట్స్ వచ్చింది. అంతసేపు పెట్టడం ఇష్టం లేక పార్ట్స్గా చేస్తున్నాం. సో పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేయండి. మా ఫ్యామిలీ వాళ్ళందరి రియాక్షన్స్ పార్ట్ 3లో ఉంటాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ దునియా. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.